అదే ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? ఆ స్థితిని పొందాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఒక బాలుణ్ణి వేధిస్తూ ఉండేది. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దల్ని అడిగి తన సందేహం తీర్చుకోవడానికి అతను ప్రయత్నించాడు. కానీ సంతృప్తికరమైన సమాధానం ఎక్కడా దొరకలేదు. చివరకు అతను తల్లిదండ్రులతో కలిసి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. స్వామిని దర్శించుకున్నాక తన సందేహాన్ని ఆయన ముందుంచాడు. ఆ ప్రశ్న విని శ్రీ రమణులు నవ్వారు. అతన్ని తనకు దగ్గరగా కూర్చోమన్నారు. తన భక్త బృందంలో ఒకరిని పిలిచి వంటగది నుంచి ఒక దోశ తీసుకుని వచ్చి కుర్రాడికి ఇవ్వని చెప్పారు. ఆ భక్తుడు అరిటాకులో దోశ తీసుకుని వచ్చి ఆ బాలుడి ముందుంచాడు. నేను ఒకసారి ఊ అంటాను, అప్పుడు మాత్రమే నువ్వు తినడం మొదలు పెట్టాలి. ఆ తరువాత మళ్ళీ ఊ అనేలోగా దోశ పూర్తిగా తినేయకూడదు. కానీ రెండోసారి ఊ అన్న తరువాత ఆకులో దోశ మిగలకూడదు అని చెప్పారు. ఆ కుర్రవాడు అలాగేనని తల ఊపాడు. చుట్టూ ఉన్నవారు ఇదంతా ఆసక్తిగా చూస్తున్నారు. స్వామి ఊ అని ఎప్పుడు అంటారా అని ఆ కుర్రాడు ఆతృతగా నిరీక్షిస్తున్నాడు. రమణ మహర్షి ఊ అన్నారు. అతను తినడం మొదలుపెట్టాడు. ఒకవైపు దోశ తింటూనే మళ్ళీ ఆయన నుంచి సంకేతం ఎప్పుడు వస్తుందా అని శ్రీ రమణులను గమనిస్తున్నాడు. ఆయన మరోసారి ఊ అనేలోగా దోశను దాదాపు పూర్తి చేయడానికి హడావిడి పడుతున్నాడు. పెద్ద పెద్ద ముక్కలు విరిచి తింటున్నాడు. చేతిలో ఆ పని చేస్తున్న అతని దృష్టంతా రమణుల మీదే ఉంది. ఆకులో దోశ ఓ చిన్న ముక్క మాత్రమే మిగిలింది. రెండోసారి స్వామి నుంచి సంకేతం రాగానే ఆ దోశ ముక్కను నోట్లో పెట్టేసుకున్నాడు. నీ దృష్టి ఎక్కడుంది? నా మీద, దోశ మీద అని అడిగారు శ్రీరమణులు. రెండిటి మీద అన్నాడు కుర్రవాడు. అవును, నువ్వు దోశను పూర్తి చేయడంలో చురుగ్గా నిమగ్నమై ఉన్నావు. అదే సమయంలో నా మీద నీ దృష్టి నిలిపి ఉంచావు. అప్పుడు నువ్వు చేసింది ధ్యాన ప్రక్రియే. నీ దృష్టిని దేవుడి మీద ఏకాగ్రతతో నిలిపి ఉంచాలి. అదే సమయంలో నీ రోజువారీ కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి. అంటే నడవడం, తినడం, మాట్లాడడం లాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ పనులన్నీ చేస్తున్నప్పటికీ అన్ని సమయాల్లో మన మనసు మాత్రం దేవుడి మీదే లగ్నమై ఉండాలి. అదే ధ్యానం అని చెప్పారు శ్రీరమణులు.